హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. హైదరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంటా ఉంది. గ్రేటర్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మాటల యుద్ధం, ప్రచారంలో దూకుడు, వరాల చెల్లు, ఇలా రాజకీయంగా కురుక్షేత్రమే జరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ అగ్రనేతల ప్రచారంలో మునిగిపోయాయి. బీజేపీకి ఏకంగా ఇతర రాష్ట్రాలు, ఢిల్లీ నుంచి నేతలు వస్తున్నారు. ఇంతటి రసవత్తర పోరులో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. అదే ప్రధాని హైదరాబాద్ పర్యటన. అయితే ప్రధాని వచ్చేది అధికారిక పర్యటన కోసం, కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఈ వార్త సంచలనం రేపుతోంది. ఈ నెల 28న హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో ప్రధాని పాల్గొనున్నారు. ఆ రోజు ఢిల్లీ నుంచి హకీంపేట్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు ప్రత్యేక విమానంలో మోడీ రానున్నారు. ఐసీఎంఆర్ సహకారంతో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పురోగతిపై ప్రధాని సమీక్షిస్తారని తెలుస్తోంది. ఈ పర్యటనకు ముందు 28వ తేదీన పూణే నగరానికి వెళ్లి సిరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై కూడా ప్రధాని సమీక్ష జరపనున్నారు. వ్యాక్సిన్ ప్రయోగాల దశ, ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ ఆకస్మికంగా ఖరారైందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో మోడీ రాకతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే రోజు సీఎం కేసీఆర్ ప్రచారం ఉందని తెలుస్తోంది. ఆ రోజు ప్రచారం ముగియడానికి 50 నిమిషాల ముందే ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే మోడీ వచ్చేది అధికారిక కార్యక్రమానికే గాని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.